తిరుమల శ్రీవారిని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వరనాథ్ బండారి, తెలంగాణ రాష్ట్రం పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ దర్శించుకున్నారు. తిరుమలకి విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Attention devotees, please maintain social distance. భౌతిక దూరం పాటించండి. అటెన్షన్ డివోటీస్, భక్తులకు తర్వాత వచ్చారు సార్. నమస్కారం.
ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి భక్తులు ఎంతోమంది ఆస్తులు ఇస్తూ భక్తుల సొమ్మును ఒక భవనాలుగా కట్టడం జరిగింది. ఇంతకుముందు అటువంటి భవనాలను ఇప్పుడు కలెక్టరేట్కి ఇవ్వాలని చెప్పి ఇక్కడ రికమెండేషన్ జరుగుతుంది. అంటే స్వామివారి ఆస్తులను ఏ రకంగా ప్రభుత్వానికి ఇస్తారు, ఇది స్వామివారి ఆస్తులు స్వామివారికే ఉండాలి, కానీ ఈ స్వామివారి ఆస్తులకు ఇవ్వాలంటే భక్తులు ఎంతో శ్రమించి భక్తులు దేవుని మీద ఎంతో భక్తితో ఇచ్చినటువంటి కానుకలు అవి. ఆ కానుకలతో ఒక కట్టించినటువంటి భవనాలను ఈరోజు ప్రభుత్వానికి ఇస్తామనేది చాలా తప్పుడు ఆలోచన. దీన్ని విరమించుకొని స్వామివారి ఆస్తులు స్వామివారికి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఇక్కడ రేట్లు కానీ ఇవన్నీ భక్తుల ఒపీనియన్ తీసుకొని రేట్లు పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.